ఎవరు బాధపడద్దు నాకు రెడ్డి సామాజిక వర్గం అంటే అత్యున్నత గౌరవం ఉంది ఆ గౌరవం ఇంటాక్ట్ గా ఉంది నేను మాట్లాడేది ఇటువంటి ఇటువంటి కొద్దిమంది ఎందుకంటే అందరూ అలా ఉన్నారు వెంకట రెడ్డి అంట దేవేంద్ర రెడ్డి అంట అక్కడ ఎవరు చూసినా రెడ్డి ఉన్నాడు లేదంటే ఒకలిద్దరు క్రిస్టియన్స్ ఉన్నారేమో సో కాబట్టి నేను ఓపెన్ గానే చెప్తున్నాను ఇందులో మొహాటం లేదు వీళ్ళందరూ ఏంటంటే టీజర్లు వదులుతున్నారు విగ్గురాజు గారి లీలలు అవినీతి లీలలు లేదా ఇంకేదో మరి రాసలీలలో ఏంటో మరి తెలియదు వదులుతారట వదలండిరా నేను రెడీగానే ఉన్నాను యూజ్లెస్ ఫెలోస్ పనికి మాలిన ఎదవలారా వదలండి ఐఎమ్ రెడీ టు వాచ్ అరే నేను నా అఫిడవిట్లో వేసా నాకు ఓకే నాకు రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ ఉంది ఎస్ దెర్ ఇస్ ఎ డిఫాల్ట్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ ఈవెన్ అదాని మనం చంకలు కొట్టుకుంటున్నాం కదా అదాని వచ్చాడని అదాని కంపెనీ కూడా లాసుల్లోనే ఉంది సో ఊరికే అతిగా స్పందించకండి మీరు నేను నా అఫిడవిట్లో వేసా మీరు వేసిన అఫిడవిట్లు చూసుకోండి పుస్తకాలు నేను వేసింది ఇగో కాగితాలు అవి అక్కడే ఉన్నాయి దాన్ని మీరు ఏదో పెద్ద టీజర్లు ఇచ్చేసి అదేస్తాను ఇదేస్తాను ప్రభుత్వ ఖర్చుతో సోషల్ మీడియా నడపటమే తప్పు ఇటువంటి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసే ఇటువంటి యంత్రాంగాన్ని ప్రోత్సహించడం నేరం సో కాబట్టి విఘ్నులైన ప్రజలు ఏంటంటే ఇలాగ ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటం పనికి మన వాళ్ళకి పోస్టులు ఇచ్చి పార్టీ పనులు చేయించుకుంటాం ఇవన్నీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇది ఓపెన్గా కూడా చెప్పాను కాబట్టి ఎందుకంటే వాళ్ళ అందులోనే రాసి ఉంటుంది సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ డిజిటల్ మీడియా డైరెక్టర్ జీతం తప్పిది డిజిటల్ మీడియా డైరెక్టర్ ఇదేమో సోషల్ మీడియాకి ఈ ఎగ్జాంపుల్ చాలు డెఫినెట్గా విఘ్నులైన ప్రజలు శ్రావణ్ కుమార్ లాంటి వారు ఇటువంటి వాటి మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఈ రోజుకి ఫైనల్ పాయింట్ ఏంటంటే మనం ఆవ కుంభకోణం గురించి మాట్లాడుకున్నాం ఆ మ్యాగ్నిట్యూడ్ నేనేదో 120 కోట్లు అనుకున్నాను ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారి లెటర్ కూడా అన్ని టీవీల్లో వచ్చింది ఆ మ్యాగ్నిట్యూడ్ ఇంకొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది సో దయచేసి నేను తక్కువ నెంబర్ చెప్పినందుకు అంజదా భావించవద్దు ఏదో నేను ఆ పార్టీ సభ్యుని కదా అని చెప్పి నేనేదో లాలూచి పడి చిన్న నెంబర్ చెప్పలేదు నేను అదే అని అనుకున్నాను అంతకన్నా ఎక్కువ నెంబర్ ఉంటే కనుక నన్ను దయచేసి అబద్ధం చేసుకోవద్దని చెప్పి నేను మీకు చిన్న విజ్ఞప్తి చేస్తూ కట్టప్ప గురించి చెప్పామన్నా జూనియర్ కట్టప్ప ఒకటి తయారయ్యాడు ఇప్పుడు అక్కడ ఆ జిల్లాలో ఆ జూనియర్ కట్టప్ప లాటరైట్ అనే ఒక ఖనిజం ఒక మట్టి ఆ మట్టి మీద ఆండ్రూ అనే కంపెనీని హస్తగతం చేసుకుని కొన్ని దురాగతాలు స్టార్ట్ అయినాయి అది కరెక్ట్ జూనియర్ కట్టప్ప ఇన్వాల్వ్ అయింది కరెక్టే అసలు ఏంటా ఏం ఎవడా జూనియర్ కట్టప్ప ఏమా కథ అన్నదే మనకి ఎలాగో ఈ శని ఆదివారాలు రచ్చబండకు సెలవు తీసుకుని నేను కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను వచ్చే వారం ఆ జూనియర్ కట్టప్ప కథలతో మరిన్ని కథలతో హైదరాబాద్ నుంచి మన రాజధాని రచ్చబండ ఉంటుంది అక్కడ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ మీరు నిన్న కేంద్ర ప్రభుత్వం దాకా చేసిన అఫిడవిట్ గురించి చెప్పారు అది కేవలం సిఆర్డీ అని చెప్పేసి అంటారు అని ప్రభుత్వం కానీ అట్లానే ఇక్కడ ఉన్న అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అది రాజధాని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని రాజధాని అందరూ ఇప్పుడు తరలింపు గురించి ఎవరు మాట్లాడలేదు రాజధాని మీద అభిప్రాయం చెప్తున్నారు రాజధాని తరలించేటువంటి అధికారం రాష్ట్రానికి ఉంది ఒకసారి రాజధాని నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇది రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని గురించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు మాట్లాడలేదు దీని మీద ఏమంటారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అన్ఫార్చునేట్గా అంబేద్కర్ గారికి ఇటువంటి వికృత చేష్టలు జరుగుతాయన్న ఐడియా రాలా పాపం కమిటీకి క్యాపిటల్ అనే ఉంది క్యాపిటల్స్ అని ఎక్కడ లేదు ఆ క్యాపిటల్ అని ఉన్నా కూడా అది రాష్ట్రం డిసైడ్ చేసుకోవచ్చు అని ఉంది కానీ రాష్ట్రం ఎన్నిసార్లు డిసైడ్ చేసుకోవచ్చు ప్రభుత్వం మారినప్పుడల్లా డిసైడ్ చేసుకోవచ్చా అన్న క్లారిటీ వాళ్ళకి రాలా బట్ డెఫినెట్గా ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ద డెసిషన్ ఆఫ్ ది సెంటర్ ప్రివైల్స్ బట్ ఇక్కడ సెంట్రల్ డెసిషన్ కూడా సంబంధం లేదు ఎందుకంటే ఒక చట్టాన్ని పాస్ చేసాం
లోక్సభలో రాజ్యసభలో ఆ చట్టంలో రాసిన దాని ప్రకారం ఎలా చేయాలి అనేది నిర్ణయించవలసింది కోర్టు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం చేసింది గత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన నిర్ణయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మార్చాలి అన్నా కూడా మార్చడానికి వీలేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం చేయలేరు ఎందుకంటే అక్కడ చట్టం అయిపోయి ఉంది కాబట్టి ఆ చట్టానికి సవరణ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేయాలి అది డెఫినెట్ గా చేయరు సో కాబట్టి ఆ చట్టంలో ఉన్న దాని ప్రకారం ఏ రకంగా చూసినా కూడా ఆ క్యాపిటల్ అన్నది అసెంబ్లీ పూర్తి మద్దతుతో అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి మా ప్రీతమ నాయకుడు మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఓవర్ ఆల్ సపోర్ట్ తో సహా దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి అనుమానం లేదు న్యాయస్థానంలో కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం నాకైతే లేదు న్యాయం జరుగుతుంది।